విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. ఉత్తరాంధ్ర దేవాలయాల పర్యటనలో భాగంగా ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అన్ని విధాలుగా తమ దృష్టికి వచ్చాయని అటువంటి సమస్యను తమ గురువు స్వరూపానంద స్వామి వారిచే ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ ప్రతి హిందువు యొక్క బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పైడితల్లి అమ్మవారి ఆలయ ట్రస్ట్ సభ్యులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనేక విషయాలు అనేక కోణాల్లో మేము తెలుసుకున్నాము. ఇవన్నీ ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్తాము. మా గురువులు స్వరూపానంద సరస్వతి స్వామి వారి యొక్క సూచనలు కూడా దీంతో ఎంతో అవసరము. వారితో కూడా చర్చించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము.